कूष्मांडा नवदुर्गा सुरा संपूर्ण कलशं रुधिराप्लुतमेव च दधाना हस्तपद्माभ्यां कूष्मांडा शुभदास्तुमे। दुर्गा माता युक्क नाल्गव स्वरूप नाममु कूष्मांडा। दरहासमु चेयुचु अवलीलगा ब्रह्मांडमुनु सृजिंचुनदि कावुना ई देवी कूष्मांडा अनु पेरुतो विख्यात चेंदिनदि। ई जगत् सृष्टि जरुगक मुंदु अंतटा गाढांधकारमे अलुमुकोनि उंडेनु। अप्पुडु ई देवी तन दरहास मात्रमुन ई ब्रह्मांडमुनु सृजिंचेनु। कावुन ईमेये सृष्टिकि आदिशक्ति। ई सृष्टि रचनकु पूर्वमु ब्रह्मांडमुनकु अस्तित्वमे लेदु। ईमे सूर्यमंडल अंतर्वर्तिनि। सूर्यमंडलमुन निवसिंपगल शक्ति सामर्थ्यमुलु ईमेके गलवु। ईमे शरीरकांति छटलु सूर्यकिरण प्रभल वले देदीप्यमानमुगा वेलुगोंदुचुंडुनु। ईमे तेजस्सु निरुपमानमु, दानिकि अदिये साटि। इतर देवतलेव्वरुनु ईमे तेजप्रभावमुलतो तुलतूगजालरु। ईमे योक्क तेजोमंडल प्रभावमुननि दश दिशलु वेलुगोंदुचुन्नवि। ब्रह्मांडमुनंदलि सकल वस्तुवुललो प्राणुललो गल तेजस्सु ईमे छायनि। ईमे एनिमिदि भुजములతో విరాజిల్లుచుండును। అందువలన ఈమెను అష్టభుజాదేవి అని కూడా అంటారు। ఈమె ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృత కలశము, చక్రము, గద అనునవి తేజరిల్లుచుండును। ఎనిమిదవ చేతిలో సర్వ సిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాలయుండును। ఈమె సింహవాహన। సంస్కృతమునందు కూష్మాండము అనగా గుమ్మడికాయ। కూష్మాండ బలి ఈమెకు అత్యంత ప్రీతికరము। అందువలన ఈమె కూష్మాండ అని పిలువబడును। నవరాత్రి ఉత్సవములలో నాలుగవ రోజున కూష్మాండాదేవి స్వరూపమునని దుర్గామాత భక్తుల పూజలను అందుకుంటుంది। ఈనాడు సాధకుని మనస్సు అనాహత చక్రమునందు స్థిరమగును। కావున ఈ దినమున సాధకుడు మిక్కిలి పవిత్రమైన నిశ్చలమైన మనస్సుతో కూష్మాండాదేవి స్వరూపమునే ధ్యానిస్తూ పూజలు చేయవలెను। భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే దేవి పరితృప్తయై వారి రోగములను శోకములను రూపుమాపును। ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు ఆరోగ్య భాగ్యములు వృద్ధి చెందును। కొద్దిపాటి భక్తి సేవలకు కూడా ఈ దేవి ప్రసన్నురాలవుతుంది। మానవుడు నిర్మల హృదయముతో ఈమెను శరణుజొచ్చినచో అతనికి అతిసులభంగా పరమపదము ప్రాప్తిస్తుంది। శాస్త్రములందును పురాణములలోనూ పేర్కొనబడిన రీతిగా విధి విధానముననుసరించి మనము దుర్గాదేవిని ఉపాసించుచు అనవరతము భక్తి మార్గమున అగ్రేసరులమై ఉండవలెను। ఈ తల్లి భక్తి సేవా మార్గమునందు కొద్దిగా పురోగమించినను సాధకునకు ఆమె కృపానుభవము అవశ్యము కలుగుతుంది। తత్ఫలితంగా దుఃఖరూప సంసారమంతయు భక్తునకు సుఖదాయకము సుగమము అవుతుంది। మనుష్యుడు సహజముగా భవసాగరమును తరించుటకు ఈ తల్లి యొక్క ఉపాసన మిక్కిలి సులభమైన శ్రేయస్కరమైన మార్గము। మనుష్యుడు ఆది వ్యాధుల నుండి సర్వదా విముక్తుడవుటకు సుఖ సమృద్ధిని ఉన్నతిని పొందుటకు కూష్మాండాదేవిని ఉపాసించుటయే రాజమార్గము। కనుక లౌకిక పారలౌకిక ఉన్నతిని కాంక్షించువారు ఈమె ఉపాసనయందే సర్వదా తత్పరులై ఉండవలెను।